సిద్దిపేట జిల్లా కేంద్రంలోని కొండా భూదేవి గార్డెన్లో స్వచ్ఛ ఆరోగ్య సిద్దిపేటలో భాగంగా ఆహార పదార్థాల వ్యాపారులకు శుచి శుభ్రతపై అవగాహన సదస్సులో పాల్గొన్న ఆర్థిక మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ హోటల్లో డాబాల్లో బేకరీ వివిధ వ్యాపారస్తులు పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలని ప్రజలకు నాణ్యమైన ఆహారాన్ని అందించాలని కేవలం సిద్దిపేట పట్టణ ప్రాంత ప్రజలు కాకుండా వివిధ జిల్లాల నుండి వస్తుంటారని కాబట్టి శుభ్రమైన ఆహారాన్ని ఇవ్వాలి. కొన్ని హోటళ్ళు ముందు బేకరీ వద్ద చెత్త చెదారంతో కూడి ఉంటుంది. అలాంటి వారు శుభ్రంగా ఉండాలి. వ్యాపారస్తులకు శిక్షణ ఇస్తాం, సర్టిఫికెట్లు ఇస్తాం, ఒకవేళ మారకపోతే వారికి జరిమానాలు విధిస్తాం. కల్తీ పదార్థాలు నూనె వాడటం వలన క్యాన్సర్ వ్యాధులు వస్తున్నాయి. ప్లాస్టిక్ కవర్లను త్వరలోనే నిషేధిద్దాం. 3 రంగుల్లో మున్సిపల్ నుండి ఫుడ్ సర్టిఫికెట్లు ఇస్తాం, వాటిని చూసి ప్రజలు తింటారు. మేము చెప్పే ఈ కొన్ని సూచనలు మీరు పాటిస్తే మీ వ్యాపారం బాగుండాలి, ప్రజల ఆరోగ్యం బాగుండాలి. గింతే మాకు మీకు ట్రైనింగ్ ఇస్తాం. ఇప్పుడు మన దగ్గర 700 రకరకాల తినుబండారాలు అమ్మే స్వీట్ షాప్స్ కావచ్చు, హోటల్స్ కావచ్చు, బార్లు కావచ్చు, వైన్స్ కావచ్చు, రకరకాలుగా 700 ఉన్నాయి. ఏమంటున్నామంటే రోజుకు 50 మందికి ట్రైనింగ్ ఇస్తాం. 700లో కలిపి 2500 మంది పనిచేస్తున్నారు. మీకు సపోజ్ పొద్దున ఇడ్లీ బండి అమ్మే వాళ్ళకి పొద్దుగాల వీలు కాదు, వాళ్ళని మధ్యాహ్నం రమ్మంటాం. సాయంత్రం అమ్మే మిర్చి బండి గప్చుపోళ్ళు ఉంటారు, వాళ్ళని పొద్దున రమ్మంటాం. 2 గంటలు వస్తే చాలా, అంతే. 2 గంటలే ట్రైనింగ్ ఇస్తాం. 1 రూపాయి కూడా మీరు ఇవ్వద్దు. ట్రైనింగ్ అయిపోయిన ఇంకా మీకే 1000 రూపాయల విలువ కలిగిన కిట్ ఫ్రీగా ఇస్తాం, మీకే ఇస్తాం. ట్రైనింగ్ అప్పుడు ఛాయ్ వేస్తాం, బిస్కెట్ ఇస్తాం, అన్నం పెడతాం, సర్టిఫికేట్ ఇస్తాం, ఉల్టా 1000 రూపాయల కిట్ ఇస్తాం. ఏముంటుంది ఆ కిట్లా? ఒక ఆప్రాన్ ఉంటుంది, నెత్తికి పెట్టుకునే కొన్ని టోపీలు ఇస్తాం, చేతికి పెట్టుకునే గ్లౌజులు ఇస్తాం, కడుక్కునేటువంటి సోప్ సబ్బు ఇస్తాం. అట్లా మంచి కావాలి అట్లాంటి కొన్ని వస్తువులు, మీకు మాస్కు అట్లాంటివన్నీ ఉన్నటువంటి 1000 రూపాయల విలువ కలిగినటువంటి కిట్ మీ అందరికీ ఫ్రీగా ఇస్తాం. ట్రైనింగ్ అయిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం నుంచి, మన స్టేట్ గవర్నమెంట్ నుంచి ఒక సర్టిఫికేట్ ఇస్తాం. కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా వారు చెప్పింది కదా FSSAI, ఆ సర్టిఫికేట్ కూడా ఇప్పిస్తాం. FSSAI సర్టిఫికేట్ వస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం సర్టిఫికేట్ వస్తుంది. లైసెన్స్ లేకపోతే మున్సిపాలిటీకి వెళ్ళి ఫ్రీగా 1 రూపాయి కూడా ఇవ్వకుండా లైసెన్స్ ఇప్పిస్తా. మున్సిపల్ లైసెన్స్ ఉంటుంది, FSSAI సర్టిఫికేట్ ఉంటుంది, అదేవిధంగా స్టేట్ గవర్నమెంట్ సర్టిఫికేట్ ఉంటుంది. 3 సర్టిఫికేట్లు ఇప్పిస్తాం మీకు. ట్రైనింగ్ ఇస్తాం, కిట్ ఇస్తాం. ఇక తర్వాత మీరు చేయాల్సిందల్లా శుభ్రత శుచి పాటించడం, వ్యాపారాన్ని బాగా చేసుకోవడం. ఒక సర్టిఫికేట్ ఉంటుంది, ఆ సర్టిఫికేట్ని నేను 3 రంగుల్లో ఇప్పిస్తా. ఆకుపచ్చ రంగు, ఎవరైతే ఈ 20 సూత్రాలు బాగా పాటిస్తారో వాళ్ళకి ఆకుపచ్చ రంగు సర్టిఫికెట్. 15 సూత్రాలు పాటిస్తారో, ఎవరైతే ఇందులో 15 సూత్రాలు పాటిస్తారో వాళ్ళకి ఎల్లో సర్టిఫికెట్, ఎల్లో. 15 సూత్రాల కంటే తక్కువ పాటిస్తారో రెడ్ సర్టిఫికెట్. లేకపోతే పిజ్జా తిందాం, ఇట్లాంటి పిల్లలు కూడా ఏం చేస్తారంటే తల్లిదండ్రులు బయటకు తీసుకుపోవాలంటున్నారు. శనివారం వచ్చిందంటే, ఆదివారం వచ్చిందంటే, పండగ వచ్చిందంటే తప్పకుండా బయటకు పోయి తినాలనేటువంటి సంస్కృతి బాగా పెరుగుతుంది ప్రజల్లో. గప్చుప్ బండ్లు, మిర్చి బండ్లు అయితే ఫుల్ నడుస్తాయి సిరిపేట. అసలు నేను కూడా రోజు సాయంత్రం సిరిపేటలో ఉన్నా అంటే గ్యారంటీ మా సుడా రవీందర్ రెడ్డి, మా చైర్మన్ రాజేంద్ర గారు నాకు ఏం చెప్పిస్తారంటే సర్వపిండి మిర్చి మీద గ్యారంటీ వస్తే నాకు తరగ పిండి తెచ్చి. నాకేమో గప్చుప్ ఇష్టం. ఏమైనా చేయాలని సార్ గప్చుప్ చేయాలంటే ఒకసారి మా గాడి మంచిగా చేస్తారు, ఒకసారి కడప తాగమంటారు. ఏమైనా అప్పటి నుంచి తినాలని ఒకసారి బ్యాన్ అయింది, నాకేమి ఇష్టం. కానీ రేపు తాగమంటే వాడు ఒకసారి మంచిగా వస్తుంది, ఒకసారి తింటే తెల్లారంటే పరిశ్రమ. ఆ పరిస్థితి నాకే కాదు, ఎవరికి ఉండదు సార్. అంటే ఏమున్నది సింపుల్ కదా, గప్చుప్ బండి ఆయన గోర్లు తీయక ఆ గోర్లంతా నల్లగా పిచ్చి పిచ్చి ఎండకల చేతులు పెట్టి, నెత్తల చేతులు పెట్టి, ఆ నెత్తుల ఉన్న మైల లేకపోతే ఇతర ఇదంతా ఈ గోళ్ళలో ఉంటాయి ఆ గప్చుప్లో ముంచే చేతి. మరి అదంతా నాకంటూ పోతుంది కదా.
వచ్చేది అంతేనా? గ్లౌజ్ వేసుకుంటే ఇక్కడే అని చెప్పి రూపాయి అయితే కథం, రూపాయి కట్టి గ్లౌజ్ కొని నీట్ ఎత్తికితే నీ ఎత్తి ఎత్తికల్లో ఉండే దాన్ని ఏమంటాము సుండు. ఆ సుండు కానీ అదంతా ఆ గప్పు దాంట్లో పడకుండా జరిగింది. అంత టోప్ వేసుకొని చేతికో గ్లౌజ్ వేసి ఇచ్చినాం అనుకో, బ్రహ్మాండంగా జరిగింది. ఇది చిన్న విషయం. ఇవో ఇట్లాంటి పని మీద పోతే టిఫిన్ సెంటర్లు ఉన్నాయి ఈ మధ్యన రోడ్ల మీదనే. బండ్లు పెట్టి ఇడ్లీ బండి వాళ్ళు కానీ దోశ కానీ బ్రహ్మాండంగా అమ్ముతున్నారు. అయితే అక్కడ ఏమవుతుందంటే చేయి కట్టుకుంటారు, నీళ్ళు ఉంటారు, పేపర్లు పెట్టిస్తున్నారు. ఒక ప్లాస్టిక్ పేపర్ పెట్టి మంచిగా కడిగిస్తే నీకే మంచి నడుస్తాయి కదా. ఆ తిన్నాక పేపర్లు, ఆ ప్లాస్టిక్ పేపర్లు, ప్లాస్టిక్ ప్లేట్లు కూడా రోడ్ల మీద వేసిపోతున్నారు. ఆ రోడ్ అంతా కూడా చెత్త చెదారం కనబడుతుంది, ఈగలు వస్తున్నాయి, దోమలు వస్తున్నాయి, చాలా చెత్త కనబడుతుంది. కొన్ని హోటళ్ళ ముందు, కొన్ని బండ్ల ముందు ఆ వర్షం పడి మురుగులాగా చిన్నగా నిలుస్తున్నాయి, నీళ్ళు నిలుస్తున్నాయి. ఇక్కడ చిల్డ్రన్ పార్క్ కూడా ఒకరోజు పోతుంటే చూపించిన మా నాయనసి కాదు. ఆ సాయంత్రం పూట చేపలు అమ్మారు, వాటి ఏమంటారు ఫ్రై చేసి, దాని పక్కనే మోరి ఎంత ముంగట్నేమో గుంత అయింది అని అన్ని నీళ్ళు ఉన్నాయి, దాని మీద దోమలు ఉన్నాయి, పక్కనే చేపలు పెట్టి అమ్ముతుంది. ఎంత ఇబ్బంది వాస్తవానికి కొద్దిగా నీట్గా ఏమున్నది ఆ గుంతల ఒక కట్టడ మొరకు వస్తే నీళ్ళు నిలిపోయి నీట్గా ఉంటుంది. పెద్ద పని ఆయనకు నిజంగా అనుకుంటే మీరు ఇప్పుడు కాలుతో ఒక్కనే లేవాలి మరి మళ్ళీ చూస్తారు అబ్బాయి వస్తారు కదండి. దయచేసి మీ డబ్బను మున్సిపాలిటీ వాళ్ళు వచ్చినప్పుడు ట్రాక్టర్కి ఇవ్వండి. ఏం చేస్తారు మా కొబ్బరి బండాలు అప్పుడు చౌరస్తా మీరు ఉన్నారా? ఇలా కొబ్బరి బండాలని పిలిచిన సినిమా ఈరోజు అసలు వాళ్ళు కూడా వాళ్ళతోనే పనిచేస్తున్నారు. రకరకాల తినుబండారాలు అంటే స్వీట్ షాప్స్ కావచ్చు, హోటల్స్ కావచ్చు, బార్లు కావచ్చు, వైన్స్ కావచ్చు, రకరకాలు ఒక 700 ఉన్నాయి. ఏమంటామంటే రోజుకు ఒక 50 మందికి ట్రైనింగ్ ఇస్తాం, 700 కలిసి 2500 మంది పనిచేస్తున్నారు. మీకు సపోజ్ పొద్దున ఇడ్లీ బండి అమ్మటం వల్ల కొద్దిగా వీలు కాదు, వాళ్ళని మధ్యాహ్నం రమ్మంటారు. సాయంత్రం అమ్మే మిర్చి బండి గప్చుకోలు ఉంటారు, వాళ్ళని పొద్దున రమ్మంటారు. 2 గంట వస్తే దాని అంతే, 2 గంటలే ట్రైనింగ్ ఇస్తాం, ఒక రూపాయి కూడా మీరు ఇవ్వద్దు. ట్రైనింగ్ అయిపోయింది ఇంకా మీకే 1000 రూపాయల విలువ కలిగిన కిట్ ఫ్రీగా ఇస్తాం, మీకే ఇస్తాం. ట్రైనింగ్ అప్పుడు ఛాయ్ వస్తాం, బిస్కెట్ ఇస్తాం, అన్నం పెడతాం, సర్టిఫికేట్ ఇస్తాం, ఉల్టా 1000 రూపాయల కిట్ ఇస్తాం. ఏముంటుంది ఆ కిట్లా? ఒక ఆప్రాన్ ఉంటుంది, నెత్తికి పెట్టుకునే కొన్ని టోపీలు ఇస్తాం, చేతికి పెట్టుకునే గ్లౌజులు ఇస్తాం, కడుక్కునేటువంటి సోప్ సబ్బు ఇస్తాం. అట్లా మంచి కావాలి అట్లాంటి కొన్ని వస్తువులు మీకు, మాస్క్ అట్లాంటి అన్నీ ఉన్నటువంటి ఒక 1000 రూపాయల విలువ కలిగినటువంటి కిట్ మీ అందరికీ ఫ్రీగా ఇస్తాం. మనకు తెలియకుండానే క్యాన్సర్ లాంటి బీమార్ వస్తుంది. సో మీరు చేయాల్సింది ఏంటి, మనం అందరం ఒక నిర్ణయం తీసుకోవాలి. ఒక షార్ట్ అవుట్ తీసుకోండి, ఒక షార్ట్ అవుట్ తీసుకోకపోతే ఏమైతే నాకు ఇలాంటి అమ్మాయి చేయమని మీరు కూడా కవర్ పెట్టు. అందరం కలిసి ప్లాస్టిక్ కవర్లు బంద్ అంటే కూర కావాలనుకున్నాడు ఖచ్చితంగా డబ్బు తెచ్చుకుంటాడు, స్టీల్ డబ్బు తెచ్చుకుంటాడు. లేకపోతే మనం ఇంకేదైనా ప్రత్యామ్నాయంగా కవర్ కాకుండా ప్లాస్టిక్ బాక్సెస్ ఉన్నాయి, ఒక 5 రూపాయలు ఎక్కువ ఛార్జ్ చేయండి, కరగైనటువంటి ప్లాస్టిక్ ఉన్నది, అటువంటి దాంట్లో మన కరీని అమ్మితే ఆ కరీ పాయింట్లకు కూడా బిజినెస్ బాగా జరగాలి. మన సిద్దిపేటలో ఏమైంది, 2 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు వచ్చినాయి. ఆ మెడికల్ కాలేజీలో అందరికీ హాస్టల్లో సీట్ దొరికాయి, సగం మంది దొరికితే సగం మంది బయట ఉంటారు పిల్లలు, మొత్తం దేశం మొత్తం వస్తారు. 3000 మంది పిల్లలు ఉంటారు మెడికల్ కాలేజీ పిల్లలు. ఇప్పుడు అంతా 500 ఉంటారు ఈ సంవత్సరం, మళ్ళీ సంవత్సరం 1000 అవుతారు, మళ్ళీ సంవత్సరం 1500 అవుతారు. లాస్ట్ 4 ఏళ్ల నాటికి 3000 మంది మెడికల్ కాలేజీ పిల్లలు ఒక సిద్దిపేటలో యాడ్ కాబోతున్నారు. మన జనాభా 135,000, సిద్దిపేట పట్టణ జనాభా 135,000, రోజు 35-40,000 మంది పల్లెటూళ్ళకి సిద్దిపేటకు వివిధ వ్యాపారాల కోసం, పనుల కోసం వస్తుంటారు. అంటే రఫ్లీ ఒక 2 లక్షల జనాభా మన సిద్దిపేటలో ఫ్లోటింగ్ ఉంటుంది. మీరు ఎన్ని హోటళ్ళు ఉన్నాయి? 700 హోటళ్ళు ఉన్నాయి. అంటే 2 లక్షల జనాభాకు 700, అంటే మిర్చి బండి, పానీపూరి, డాబా వాడు, హోటల్ వాడు అన్నీ కలిపి చెప్తున్నాను, దాదాపు 700 ఉన్నాయి. ఇంకా 2500 మంది పనిచేస్తుంది, 700
తిరుబండారాలకు సంబంధించిన దుకాణాలు అంటే ఎంత ఎక్కువన్నట్టు అసలు నాకే తెలియలేదు. సిద్దిపేట అంత కలిపితే 150 ఉంటాయి అనుకుంటారు. మా కౌన్సిలర్ అడిగితే ఆ ఉంటాయన్నా ఒక 150-200 ఉంటాయేమో అన్నారు. లెక్క తీపిస్తే చాలా వెళ్ళి అంటే దీన్ని బట్టి ఏంటంటే ప్రజలు కూడా బయట తిరుగుతూ అలవాటు పడుతున్నారు. మునుపట్లాగా ఇంట్లోనే కూర వండుకోవాలి అన్నం వండుకోవాలని లేదు. సండే వచ్చిందంటే మా వయసులు మా సేట్లు అంతా డాబాకు వేస్తున్నారు. లేకపోతే మా కౌన్సిలర్లు అంతా డాబాకు వేస్తున్నారు. మా బాలు సార్ కూడా డాబాకు న్యాయం ఏంటంటే చిన్న సూచనలు పాటించండి. నేను ఏమడుగుతాం కొద్దిగా మంచిగా స్నానం చేయి, గడ్డ గీతుకో, చెప్పులు మంచిగా వేసుకో, చేతులు గ్లౌజ్ వేసుకో, నేను ఇంకో ప్లాస్టిక్ కవర్ టూ పెట్టుకో గద్దీ ఏమంటుంది ఏమంటున్నాయి. ఇక దిబ్బలు పెట్టుకున్నా మేము మీద కష్టం ఉందా ఆయన కొద్దిగా స్నానం చేసేదాన్ని. కాకపోతే మనం ఏం చేస్తామంటే కొద్దిగా లేట్ అయిందని స్నానం చేయకుండా ఆయన అక్క అంగేసుకుని వెళ్తాను. గడ్డలు పూసుకుంటాయి, వెంటికలు ఇంటే ఉంటాయి, వానికి గడ్డ గీయడు అని చూస్తే ఆ తినే కూడా కొద్దిగా ఇది అక్కమైతే స్నానం చేసి గడ్డ గీకుడు మంచిగా బొట్టు పెట్టుకొని మంచిగా ఫ్రెష్గా రావడం అనుకో అటువైపు ఆయన తింటుంది. వెంటనే ఉంచడం ఏముందా ఇళ్ళ పెద్ద బ్రహ్మ విద్య లేదు. సూచనలు పాటిస్తే మీ వ్యాపారం బాగుంటుంది. ఎందుకంటే సిద్దిపేట అంటే చాలా ఫేమస్. సిద్దిపేట అనేది కేవలం సిద్దిపేట ప్రజలే కాదు, మన బొన్నాల డాబాలు ఎంత టాపే. కరీంనగర్ రామగుండం కూడా పెద్దపల్లిలోడు, జగిత్యాల జమలవాడ సిరిసిల్లోడు ఎవరి రోడ్డు మీద పోయినా కూడా సిద్దిపేట డాబాలు అక్కడే టిఫిన్ చేయాలి, బుక్క దిగుకోవాల్సిందే అవునా కాదా. అయితే మాకు మంచిగా మెయింటైన్ చేసాం అనుకో ప్రతి బండి ఆగుతుంది. మీరు నీట్గా మెయింటైన్ చేయలేదనుకో కొత్తగా ఇంకో డాబాలు పెట్టినప్పుడు కన్నా అయితే ముంగడ ఒడ్డి మామిడి కన్నా అయితే ఇలాగ ఆపుకోవాలంటే అదే సిద్దిపేటలో ఫుల్ నీట్ ఉంటుంది, టేస్ట్ ఉంటుంది అనేది మనం ప్రజలకు మెసేజ్ ఇవ్వాలి. అంటే టేస్ట్ ఒకటే ముఖ్యం కాదు, ఇవ్వాలి రుచితో పాటు శుచి కూడా ఉండాలి, అంటే నీట్నెస్. ప్రజలు ఇవాళ రేపు రూపాయి ఎక్కువ ఇవ్వడానికి ఎంతమంది అయితే లేవు, కానీ తమ ఆరోగ్యం గురించి ప్రజలు బాగా ఆలోచిస్తున్నారు. పాత రోజులు లేవు, ఎంత టైం ఉంటే అంటే ఒక ఆటనే కమ్యూనిటీ ఆడ కొనుక్కుంటారు అన్నట్టు ఉండే, రూపాయి కమ్యూనిటీ కొనుక్కుంటారు అన్నట్టు ఉండే. ఇప్పుడు ధరం మారింది, ప్రజల ఆలోచన మారింది. ప్రజలు ఏం కోరుకుంటున్నారంటే నాణ్యత ఉండాలి, శుభ్రత ఉండాలి అని కోరుకుంటున్నారు. నేను ఈ మధ్యలో కొత్త డాబాలు అయింది కరీంనగర్ కొన్నాళ్ళ డాబాల నుంచి ఇటు కరీంనగర్ రోడ్ సైడ్ కూడా 10-12 డాబాలు అయినాయి ఈ మధ్యలో అయినాయా ఉన్నారా వాళ్ళ.